పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పొనంగి రోడ్లో నిర్మించిన టిట్కో ఇళ్లను వెంటనే ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయాలని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాధాకృష్ణయ్య పార్టీ కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి టీడీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను నిర్మిస్తే జగన్ ప్రభుత్వం దీనిని విస్మరించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను అందజేయాలని అనుకున్నారని, కానీ ఎలక్షన్స్ రావడం వల్ల ఇవ్వలేకపోయామని వెనువంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు పెట్టి లబ్ధిదారులకు మరి టిట్కో ఇళ్ళు అనేది కట్టించడం జరిగింది. మరి నిజంగా ఆ రోజున గవర్నమెంట్ ఇంకొక 3 నెలల్లో పోస్ట్ పోన్మెంట్ ఎలక్షన్ అయ్యి ఉంటే ఇవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేయడం జరిగేది. మరి అది లేట్ అయినప్పుడు ఎలక్షన్ లో దీని మీద లోన్లన్నీ రద్దు చేసి మరి లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి గత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈ రోజున టిట్కో ఇళ్ళన్నింటిని కూడా శిథిలావస్థకి తీసుకెళ్లిపోయి మళ్ళీ మన లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పి మోసపూరితమైన హామీ ఇచ్చి ఇవాల్టి వరకు కూడా ఏమీ బాగు చేయకోకుండా ఇవన్నీ అందజేయకోకుండా మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టించేస్తామని చెప్పి పానింగ్లో కానీ లక్ష్మీపురంలో కానీ కోడేలులో కానీ స్థలాలు ఇచ్చి ఇవాల్టి వరకు అక్కడ స్థలాల్లో కనీసం పిచ్చి మొక్కలు మొలిచిపోతుంటే ఒక్క ఇల్లు కూడా కట్టించుకోకుండా మరి ఈ ఇల్లు శిథిలావస్థకు చేరిపోయిన తర్వాత ఎన్నో కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోతుంటే ఈ ప్రభుత్వం అనేది ముద్దు నిద్రపోతుంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం మేలు కొలిపి మంచి బుద్ధి దేవుడు ఈ ప్రభుత్వానికి ప్రసాదించాలని మరి టిట్కో ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు అందజేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. అలాగే ఈ టిట్కో ఇళ్ళ మీద లోగడ ఎలాగైతే అగ్రిమెంట్ చేయించుకున్నారో దాని మీద లోన్లు తీసుకుంటూ ఇవాళ బ్యాంక్ అధికారుల దగ్గర నుంచి మరి వాళ్ళ లబ్ధిదారులకి నోటీసులు అందడం జరుగుతున్నాయి. మరి ఈ లోన్లన్నీ కూడా మరి ప్రభుత్వం వాడుకుని మరి వాళ్ళ పేర్ల మీద వాళ్ళు నోటీసులు ఇస్తుంటే అనేక మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ వరకు కూడా ఏ టిట్కో ఇల్లు కూడా ఏ లబ్ధిదారుకి అందజేయపోయినప్పటికీ కూడా వారి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాంక్ అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాం జరుగుతుంది. మరి చాలా మంది మా ఆఫీస్కి వచ్చి ఏమంటే మాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు, మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఇల్లు ఇస్తే మా లోన్ మేము కట్టుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఆల్రెడీ దీని మీద ఇప్పటికీ 3 సార్లు మేము యాజిటేషన్ చేసాం, కోర్టులో దీని మీద వేసాం, కోర్టు వీళ్ళకి ఇస్తే కోర్టులో ఈ లేవని ఎఫిడవిట్ వేశారని అంటే మేము అయిపోయిన ఇల్లు ఎవరి వాళ్ళకి అందజేస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ కూడా ఎవరి కూడా అందజేయకోకుండా మళ్ళీ వీటిని శిథిరావస్థకు తీసుకెళ్తూ ఇక్కడ వాచ్మెన్ పెడుతున్నారు. మరి దానికి ఇదే ఇప్పటికి ఆ పైప్ లైన్లు పోయినాయి, డోర్లు పోయినాయి, వాష్ బేసిన్లు పోయినాయి, మళ్ళీ బాగు చేసిన అన్ని కూడా పోయినాయి. లబ్ధిదారులందరికీ కూడా ఈ టిట్కో ఇళ్ళను వెంటనే ఇవ్వాలి. అలాగే ఏదైతే మొన్న ప్రజా ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టించేస్తారన్నారో ఆ హామీని కూడా నెరవేర్చాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంటిలోకి పంపాల్సింది వెంటనే, కట్టిన టిట్కో ఇళ్ళను లబ్ధిదారులకు వెంటనే, కట్టిన టిట్కో ఇళ్ళను లబ్ధిదారులకు వెంటనే, కట్టిన టిట్కో ఇళ్ళను లబ్ధిదారులకు వెంటనే. వద్దు లాలి తెలుగుదేశం పార్టీ, వద్దు లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దు లాలి పడాల్సి అంటే